మత సామ్రాజ్యానికి రంజాన్ ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ జామియా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయనను మసీదు కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ముస్లిం మైనారిటీలకు తగిన గుర్తింపు లభించింది అని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే జామియా మసీదును కాకినాడ నగరానికే మోడల్ మసీదుగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు రహీం, టీడీపీ నాయకులు ఫిష్ బాబు, ఎస్కే బాబులు, ఎంఏ తాజుద్దీన్, ఎండీ అన్సర్, ఎంఏ సయ్యద్, ఎండీ ఖాన్, గబ్బర్ సింగ్, ఎస్కే కస్మూర్, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. చాలా బాగుంది చెప్పాలంటే, ఎందుకంటే ఇదే మసీదుని ఈ కాకినాడ నగరంలో జిల్లాలో నెంబర్ వన్ మసీదు కట్టాలని చెప్పి మన ఊళ్ళందరి కోరిక నేను నెరవేరుస్తానని చెప్పి ఆ రోజున మా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఈ మసీదుని ఒక నెంబర్ వన్ ఐకాన్ మసీదుగా కట్టాలి. జిల్లాలో ఎవరొచ్చినా సరే మన రాష్ట్రంలో కాకినాడ అంటే పెద్ద పేరు, కాకినాడలో పెద్ద పేరు ఉన్న పేరు ఏంటంటే మసీద్ పెద్ద పేరు కూడా కూడా మసీద్ పెద్ద పేరు. అలాగే మసీద్ చెప్పకి ఇప్పుడు బాలీవుడ్ సెంటర్ సర్పాలు ఇలా వచ్చినాయి. కాకినాడ పెద్ద పేరు మసీద్, అలాంటి మసీద్ సెంటర్ లో మసీద్ కట్టాలంటే ఒక ఐకానిక్ ఉండాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వంతో మాట్లాడి కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది. కొన్ని కోటి రూపాయలు కూడా తీసుకొచ్చినట్టు దీనంతా కూడా ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు గవర్నమెంట్. దాన్ని అమలు చేస్తారు ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ కోటి రూపాయలు బ్యాంక్ లో తీసుకోవాలి వినియోగించుకోవాలి పేరు కరెక్ట్ జరిగింది. అది ఏంటంటే అది ఈ 4 సంవత్సరాలైన ప్రయత్నం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాడు. పెద్దలు ఏం చేస్తారు, పెద్దలు అడుగుతారు తప్ప వీళ్ళేం చేయలేదు. ప్రభుత్వం ఉన్నవాళ్ళు చేయాలి కానీ చేయలేకపోయారు. అదే నాకు బాధ ఉంది. హైకాన్ మసీదుగా కట్టాలనుకున్నాను పోయినని బాధ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ అల్లా దయవల్ల, మీ అందరి దయవల్ల అల్లా ఆశీర్వాసిస్తుంటే రాబోయే భవిష్యత్తులో మీరందరూ సహకరిస్తే ఈ రాష్ట్రంలో ఇది ఒక ఐకాన్ మసీదుల కట్టి చూపిస్తారు రాబోయే కమిటీ ఇన్షాల్లాహ్ తఆలా ఒక వేడి ఆప్ లోగ్ సే మదద్ కర్కే